వరంగల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమమయ్యింది. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వేగంగా డెవలప్ అవుతున్న నగరం వరంగల్ నగరం. అలాంటి నగరంకి ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ అనేది లేదు. ఎయిర్పోర్ట్ లేకపోవటం వల్ల చాలా కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపటం లేదు. మరియు వరంగల్ వాసులు కూడా ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు ప్రయాణించాలి అంటే వరంగల్ నుండి హైదరాబాద్కి చేరుకుని హైదరాబాద్లో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించాల్సి వస్తుంది. అందుకనే వరంగల్ వాసులు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మరియు ఇండస్ట్రియల్ అవసరాలని దృష్టిలో ఉంచుకుని వరంగల్లో ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో కోరుతున్నారు. వరంగల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉంది, కానీ అది వాడుకలో లేదు. 1930వ సంవత్సరంలో నిజాములు తెలంగాణని పరిపాలిస్తున్న సమయంలోనే వరంగల్కి దగ్గరలో ఉన్న మమ్నూర్లో ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్పోర్ట్ 1930వ సంవత్సరం నుండి 1981వ సంవత్సరం వరకు చాలా కీలకంగా పనిచేసింది. ఇండియా చైనా వారప్పుడు చాలా ఎయిర్క్రాఫ్ట్స్ని ఇక్కడే పార్క్ చేసి ఉంచారు. 1981వ సంవత్సరం నుండి ఈ ఎయిర్పోర్ట్ని వాడటం ఆపేశారు. ఆ తర్వాత అప్పుడప్పుడు ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇక్కడ రన్వేపై దిగుతూ ఉండేవి తప్పితే ఇంకా ఇటువంటి కమర్షియల్ ఆపరేషన్స్ జరగలేదు. ఇప్పుడు అందరూ కోరుకునేది ఈ ఎయిర్పోర్ట్నే మళ్ళీ రీస్టోర్ చేయాలి అని. నిజాముల టైంలోనే ఈ ఎయిర్పోర్ట్కి 1800 ఎకరాల భూమిని కేటాయించారు. కానీ 1981వ సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ని మూసివేయటంతో ఆ ల్యాండ్లో కొంత భాగాన్ని ఇతర గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కేటాయించారు. దాంతో కేవలం ఈ మమనూరుకి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్కి కేవలం 775 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. ఉడాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయాలని ఉడాన్ పథకాన్ని తీసుకుని వచ్చింది. ఆ పథకంలో భాగంగా వరంగల్ ఎయిర్పోర్ట్ని కూడా డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దానికి కేంద్ర ప్రభుత్వము సానుకూలంగా స్పందించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పలు సర్వేలను కండక్ట్ చేశారు. వరంగల్ ఎయిర్పోర్ట్ని రీస్టోర్ చేయాలంటే మరికొంత భూమి అవసరమని తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టారు. అప్రాక్సిమేట్గా 230 ఏకర్స్ ల్యాండ్ అనేది ఇంకా అవసరం అవుతుంది. సో దాన్ని సేకరించిస్తే మేము తదుపరి చర్యలు తీసుకుంటామని తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఇంకా భూమిని అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి అప్పగించలేదు. అంటే ఆల్రెడీ ఉన్న భూమిని కాకుండా ఇంకా కావలసిన భూమిని అయితే వాళ్ళకి అప్పగించలేదు. ప్రజెంట్ అయితే ఇంకా ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి అంత ప్రాథమిక దశలోనే ఉంది. ఈ ఎయిర్పోర్ట్కి మరో అంటే ఈ భూసేకరణే కాకుండా మరో ఇంకో అడ్డంకి కూడా ఉంది. అదే 150 కిలోమీటర్స్ లిమిట్. హైదరాబాద్ శంషాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ సంస్థ వాళ్ళు నిర్మించి వాళ్లే మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. వాళ్లతో గవర్నమెంట్కి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం 2038వ సంవత్సరం వరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి 150 కిలోమీటర్స్ రేడియస్లో మరో కొత్త ఎయిర్పోర్ట్ని నిర్మించకూడదు కమర్షియల్ పర్పస్ కోసము. హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ సంస్థ వాళ్ళే నిర్మించి ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ని కూడా కమర్షియల్ పర్పస్గా ఉపయోగిస్తే అప్పుడు కొన్ని ఫ్లైట్స్ అక్కడికి వెళ్ళిపోతాయి. దానివల్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే జిఎంఆర్ సంస్థకి నష్టం వస్తుంది. ఎందుకంటే ఇన్కమ్ ఇంకో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది కాబట్టి. అందుకనే వాళ్ళు 2038 వరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి 150 కిలోమీటర్ల దూరంలో మరే ఎయిర్పోర్ట్ని నిర్మించకూడదని గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఇది ఒక అడ్డంకి అయ్యింది వరంగల్ ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే వరంగల్ మమ్నూర్లో ఉన్న ఎయిర్పోర్ట్ 150 కిలోమీటర్స్ రేడియస్ లోపలే ఉండటం వల్ల. కానీ తాజాగా ఆ అడ్డంకి తొలగిపోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే జిఎంఆర్ సంస్థ 150 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నప్పటికీ కూడా వరంగల్లో ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇస్తాము అని సూచనప్రాయంగా తెలియజేశారంట. అంటే ఇంకా అఫీషియల్గా గవర్నమెంట్కి అయితే ఇన్ఫర్మేషన్ తెలియచేయలేదు, కానీ ఓవరాల్గా అయితే చెప్పారంట. సో ఇంకా జిఎంఆర్ సంస్థ అఫీషియల్గా తెలియచేస్తే ఇంకా వరంగల్కి ఉన్న ఈ 150 కిలోమీటర్స్ రేడియస్ అడ్డంకి అనేది తొలగిపోతుంది. యెల్లో కలర్ లోపల ఉన్న ల్యాండ్ అంతానేమో ప్రెజెంట్ మమ్నూర్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్న ల్యాండ్, ఈ రెడ్ కలర్ లైన్ లోపల ఉన్న ల్యాండ్ ఏమో సేకరించాల్సిన ల్యాండ్.
కొత్తగా ఈ ల్యాండ్ని ఎందుకు సేకరిస్తున్నారంటే, కొత్తగా టెర్మినల్ బిల్డింగ్స్ని నిర్మించడం కోసము మరియు ప్రస్తుతం ఉన్న రన్వేని పొడిగించి 2.9 కిలోమీటర్స్ పొడవైన రన్వేని అందుబాటులోకి తీసుకుని రావటం కోసము వరంగల్ అభివృద్ధికి ఎయిర్పోర్ట్ అనేది చాలా అవసరము. కానీ వరంగల్లో ఎయిర్పోర్ట్ లేకపోవటం వల్ల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపించాయి. కానీ ఎయిర్పోర్ట్ లేకపోవటం వల్ల చాలా కంపెనీలు వెనక్కి తగ్గాయి. వరంగల్లో కొన్ని ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. మరికొన్ని ఐటీ కంపెనీలు రావాలన్నా ఎయిర్పోర్ట్ చాలా అవసరము. ఐటీ కంపెనీలని ఏర్పాటు చేసే సంస్థలు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. సో అందుకని ఈ ఎయిర్పోర్ట్ అనేది చాలా అవసరం వరంగల్ నగరానికి. వరంగల్ సిటీలో చాలా చూడదగ్గ ప్లేసెస్ ఉన్నాయి, మరియు వరంగల్ చుట్టుపక్కల కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ప్రజెంట్ రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ అనేది వరంగల్కి ఉంది. ఎయిర్ కనెక్టివిటీ కూడా అందుబాటులోకి వస్తే ఈ టూరిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వరంగల్లో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే కేవలం వరంగల్ వాసులకే కాకుండా ఖమ్మం వాసులకి, కరీంనగర్ వాసులకు కూడా ఈ ఎయిర్పోర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా వరంగల్ చేరుకుని ఇక్కడ నుండి ఏరోప్లేన్స్ ద్వారా ఇతర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. ఇప్పటివరకు ఒక అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్స్ రేడియస్ లిమిట్ అనేది త్వరలో తొలగిపోబోతుంది, మరియు ఈ భూసేకరణ కూడా పూర్తయిపోయి ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి ఆ భూములను అప్పగిస్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వరంగల్ ఎయిర్పోర్ట్ని అందుబాటులోకి తీసుకుని రావడానికి కావలసిన పనులను మొదలు పెడతారు. అన్ని అడ్డంకులు పూర్తిగా తొలగిపోయి వరంగల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావాలని కోరుకుందాము. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.